దేవుని ఎరుగుట, దేవుని చేత ఎరుగబడుట. నోయింగ్ గాడ్ అండ్ ఆల్సో బీయింగ్ నోన్ బై గాడ్. దేవునిని ఎరుగుట వేరు, దేవుని చేత ఎరుగబడుట వేరు. ఆయన స్వరక్తమిచ్చి సంపాదించబడిన క్రైస్తవ విశ్వాసిగా, దేవుని బిడ్డగా, ఆత్మీయ సంఘంగా, వధువు సంఘంగా, దేవుని కుటుంబంగా ప్రతి బిడ్డకు ఉండవలసిన అనుభవం ఏంటంటే, ఈ రెండు రకాల అనుభవం ఉండాలి. ప్రతి ఆదివారం గుడికెళ్ళి ఏదో ప్రసంగం విని, దేవుడు నాకు తెలుసు, ప్రభు నాకు తెలుసు, నేను విన్నాను, నేను చదివాను, ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు నాకు కూడా బైబిల్ తెలుసు అని అనుకోవడం కాదు. దేవునిని ఎరుగుట అన్న విషయాన్ని దేవుడు ఇక్కడ మనకు నేర్పిస్తూ, కేవలం దేవుని గురించి వినడమే కాదు, పాడడమే కాదు, హల్లెలూయా స్తోత్రాలు చెప్పడమే కాదు, కానుకలు అర్పించడమే కాదు, ఆయనను స్వరక్షకునిగా అంగీకరించడం మాత్రమే కాదు, ఆయనతో అన్యోన్య సహవాసము గలవారముగా దేవునిలో మనము ఉండాలి, ఎదగాలి, ఆయన చేత ఎరగబడాలి అని దేవుని యొక్క హృదయ వాంఛయ్యున్నదని పరిశుద్ధాత్ముడు ఈరోజు తెలియజేస్తూ ఉన్నాడు. మొదటి కొరింథీ 8:3 పరిశుద్ధాత్మ పూర్ణుడైన పౌలు భక్తుడు ఏం రాస్తాడో తెలుసా? దేవునిని ప్రేమించిన వాడు ఆయనకు ఎరుకైన వాడే. ఎరుకైన వాడే అనేది పాత తెలుగు భాష. ఎరుకైన వాడు, దేవునిని ప్రేమించేవాడు, దేవుని చేత ఎరుగబడినవాడు అంటే దేవునికి తెలిసినవాడు. ఎవరు దేవునికి తెలుసు అని అంటే దేవునిని ప్రేమించేవారు. చెప్పండి అందరూ, ఎవరు దేవునికి తెలుసు? దేవునిని ప్రేమించేవారు అంటే దేవునికి తెలియని వాడు ఎవడైనా ఒకడు ఉన్నాడు అని అంటే వాడు దేవునిని ప్రేమించని వాడో. ఇఫ్ యు లవ్ గాడ్, యు ఆర్ నోన్ టు హిమ్. గాడ్ నోస్ యూ, హీ నోస్ యూ. దేవునికి నీవు తెలుసా? దేవునికి నీవు తెలియాలంటే ఒకటే పని ఏంటి అంటే, రకరకాల పూనకాలు ఏమి నువ్వు పోనక్కర్లా, దేవునిని ప్రేమించడం నేర్చుకో. ఇప్పటి వరకు మనుషుల్ని ప్రేమించావు, ఇప్పటి వరకు ఆస్తిని అంతస్తును ప్రేమించావు, నీ మతాన్ని ప్రేమించావు, నీ కులాన్ని ప్రేమించావు, నీ అందాన్ని ప్రేమించావు, నీ స్నేహితులను ప్రేమించావు, అల్ప కాల పాప భోగములను నీవు ప్రేమించావు, నశించిపోయే ఈ లోకములో ఉన్న వాటిని ప్రేమించావు, నీ ఉద్యోగాన్ని ప్రేమించావు, నీ స్టేటస్ను ప్రేమించావు, నీ కలర్ను, నీ కట్టును చెప్పండి, నీ హైట్ను, నీ వెయిట్ను, అన్నిటిని ప్రేమించావు. కానీ ప్రభు యొక్క ఆత్మ ఏమంటున్నాడు తెలుసా? దేవునిని ప్రేమించిన వాడు, యేసయ్యను ప్రేమించేవాడు దేవునికి ఎరుకైన వాడే. అంటే దేవునిని ప్రేమించేవాడిని ఆయన ఎప్పుడు నీవెవరువో నాకు తెలియదని అంటూ